మనం విదేశాల్లో ఇలాంటి కంటైనర్లో ఇల్లు కట్టుకునే వాళ్ళని చూసాం, కంటైనర్లో నివసించే వాళ్ళని చూసాం. అలాంటి స్ఫూర్తినే ఈ యువకులు పొంది ఒక కంటైనర్ని కేఫ్ కింద మార్చి వాక్సన్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ వెళ్తూ సదాశివపేట పరిసర ప్రాంతాల్లో మా చూపు మేము వెళుతున్న రోడ్డుకు ఎడమ వైపు పడింది. ఆ ఎడమ వైపు ఒక కేఫ్ ఉంది. ఆ కేఫ్ పేరు మమ్మల్ని ఆకర్షించింది. దాని పేరే కంటైనర్ కేఫ్. అంటే ఒక కంటైనర్ని కేఫ్ కింద మార్చారు. అసలు దీని గురించి ఏంటి తెలుసుకుందాం. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇది ఒక కొత్త ఐడియా ఏంటంటే ఈ కంటైనర్ని కేఫ్ లాగా ఎట్లా అనేది మాకు వై నాట్ వీ క్యాన్ డూ లైక్ న్యూ థింగ్స్ అని చెప్పి అట్లా ఆలోచించి చేసింది ఇది. మేమందరం 3 ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాం. నా పేరు వాజీద్, ఇంకా నా ఫ్రెండ్ ఇంకో కళ్యాణ్, ఇంకా అరవింద్ అని ఉన్నాడు. ఆయన ముగ్గురం కలిసి విఆర్ ఇంజనీయర్స్. ఈ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ సన్సెట్ సన్ రైజింగ్ మా బాల్కనీ పైన ఏదైతే బాల్కనీ ఉంది కదా ఆ బాల్కనీ నుంచి మంచిగా కనిపిస్తుంది ఫొటోస్ కానీ ఏది కానీ. మళ్ళీ మోర్ ఓవర్ ఈవినింగ్ టైంలో మాకు ఈ లైటింగ్స్ ఇది మాకు జర ఇనిషియేటివ్ తీసుకొని ఇది వై నాట్ వీ క్యాన్ డూ లైక్ న్యూ థింగ్స్ హియర్. ఏంటంటే మొత్తం టోటల్ క్రియేటివ్ ఐడియా తోటి వచ్చాం మేము అందరు. ఇప్పుడు టైర్స్ ఉన్నాయి మా దగ్గర, టేబుల్ అరేంజ్మెంట్, అందరు టేబుల్స్ పెడతారు. మేము కొంచెం స్క్రాప్ని ఏంటంటే కొంచెం యూజ్ చేసాం. పలిగిపోయిన టైర్స్, ఖరాబ్ అయిన టైర్స్ ఉన్నాయి ఇవన్నీ. అయితే అవి తీసుకొని వచ్చి ఏంటంటే మేము చలో దానికి కొంచెం రిపేర్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు సింబాలిక్ గా ఉండాలని చెప్పి ఆ కలర్ లో చేసేస్తాం. మంచిగా 500 కి ఒక టైర్ వచ్చింది మాకు, టోటల్ 1000. ఇంకా ఒక కార్డ్బోర్డ్ వచ్చింది మీద, అంటే నియర్ అబౌట్ 1300 to 1400 లో మొత్తం కంప్లీట్ అయింది మాకు ఒక టేబుల్. ఇప్పుడు 5 టైర్స్ ఉన్నాయి మా దగ్గర, అంటే 10 టైర్స్ తీసుకున్నాం టోటల్. ఇప్పుడు 5 టేబుల్స్ అయినాయి. ఇంకా కొంచెం ఫర్దర్ గా కొంచెం ఎక్కువ పెడదామని ఆలోచిస్తున్నాం. ఇంకా అలా V4 అనే పేరు ఏదైతే ఉందో అందులో V4 కంటైనర్ కేఫ్ అని ఉందో అందులో V4 అంటే నలుగురు ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిపి చాలా రోజులు కలిసి ఉండి ఇంజనీరింగ్ కలిసి చదువుకొని మనం ఏదైనా డిఫరెంట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కంటైనర్ కేఫ్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నాయి మొత్తం. ఇప్పుడు డ్రాగన్ చికెన్ అన్న, నగేట్స్ అన్న, టోటల్ కాంటినెంటల్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే రోడ్ లైన్ ఏరియాలో మాక్సిమం మీరు ధాబాలు చూస్తారు, ధాబాలు అలా అది తినకుండా రోడ్ లైన్ మీద వెళ్ళే వాళ్ళందరి కాన్సెప్ట్ ఏంటంటే లైట్ స్నాక్స్ చేసి వెళ్ళిపోదామని ఆలోచిస్తారు అందరు. అదే వాళ్ళ ఐడియాతోటి మేము ఇది ఇప్పుడు టోటల్ కాంటినెంటల్ ఐడియాస్ కాంటినెంటల్ ఐటమ్ పెట్టాము. ఇప్పుడు ఇంకా మేము దీంట్లో కొత్తగా ప్రొజెక్టర్ కూడా పెట్టాము. దాంట్లో ప్రొజెక్టర్లో ఐపీఎల్ కానీ నైట్ టైంలో ఈవినింగ్ T20 అవన్నీ నడిపిస్తూ ఉంటాము. ఇంకా దీంట్లో మాకు చెఫ్స్ ఉంటారు ఇద్దరు. ఆ చెఫ్స్ మళ్ళీ మేము అందరం మేనేజ్ చేస్తూ ఉంటాము. కొత్త పెట్టి కూడా జస్ట్ 1 month అయింది. రెస్పాన్స్ కూడా మా విలేజ్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ చాలా బాగుంది రెస్పాన్స్. దీనికి ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్యామిలీ సెక్షన్ ఏంటంటే మీద కూడా మనం కూర్చోవడానికి లేడీస్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరైనా కపుల్స్ వచ్చినా వాళ్ళందరికీ మీద ప్రైవసీ ఉండాలన్నట్టు మేము మీద కూడా సెక్షన్ చేసాము. ఒకటి ఓ ఫ్లోర్ చేస్తాం మీద కూడా. చాలా బాగుంది వ్యూ, చాలా అందరు పబ్లిక్ రివ్యూ అందరు ఒకటే ఇచ్చారు ఏంటంటే ఇక్కడ వస్తే చాలా ఆనందంగా ఉంది, టైం ఎప్పుడు గడిచిపోతుందో తెలియకొస్తుంది.
చాలా బాగా కొత్తగా యూనిక్ గా క్రియేటివ్ గా ఈ బిజినెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు సో చాలా బాగుంది అంటే యంగ్స్టర్స్ కూడా ఇట్స్ లైక్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అన్నమాట మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ ప్లేస్ లో స్టార్ట్ చేసి జస్ట్ కేవలం 1 మంత్ అవుతుంది కానీ ఆల్్రెడీ ఈ చుట్టు పరిసర ప్రాంతాల్లో మంచి టాక్ జనరేట్ అయ్యింది రోజుకి 200 మంది కస్టమర్స్ ని ఆకర్షిస్తుంది ఇప్పుడు 25 ఫీట్ కంటైనర్ ని తీసుకొచ్చారు త్వరలోనే ఒక 60 ఫీట్ కంటైనర్ ని కూడా తీసుకొచ్చి దీంతో పాటు జత చేసి ఇంకా దీన్ని విస్తరించాలనే ఆలోచనలు కూడా వీలు ఉన్నారు అదే అందరూ కాఫీ షాపులే పెట్టుకోవడం అందరూ ఇడ్లీ షాపులే పెట్టుకోవడంలో కొత్తదనం ఏముంది అనుకున్నారేమో కొంచెం వింతగా ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేయడం జరిగింది ఏం చికెన్ ఇది డ్రాగన్ చికెన్ బల్ తో చికెన్ ఇయే ఓకే వాట్ ఐ యామ్ ట్రైయింగ్ నౌ ఇస్ అ డ్రాగన్ చికెన్ వెరీ గుడ్ పేరులో కొత్తదనం ఎట్లా ఉందో రుచిలో కూడా అలాగే కొత్తదనం ఉంది డ్రాగన్ చికెన్ ఇప్పుడు మేము ఈ కంటైనర్ని ఇక్కడ మన లోకల్ ఏరియాలో మనకు తెలిసిన ఆయన ఉండే ఒక ఆయన అక్కడ నుంచి ఆయన దగ్గర తీసుకొచ్చాము మేము అది ఇప్పుడు 260 పడ్డది మనకు ఇట్స్ అ 5 టన్స్ 5 టన్స్ ఉంది హెవీ గేజ్ ఉంది 260,000కి తెచ్చాము మేము ఇప్పుడు దానికి మళ్ళీ మేము ప్రిపేర్ చేసాం దానికి మళ్ళీ కట్టింగ్ చేసాం మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఐడి ఉంది ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ V4 కంటైనర్ కేఫ్ అని దాన్ని కూడా చూడండి ఒకసారి పేజ్లో అన్నీ ఏమేమి రెగ్యులర్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఏమన్నా కొత్త మెన్యూలో కానీ ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ వౌ విలేజెస్ ఎప్పటిలాగే ఇలాంటి కొత్త కొత్త విషయాలను మీకు పరిచయం చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే కంటైనర్ కేఫ్ను కూడా మనం సందర్శించడం జరిగింది ఐడియా చాలా బాగుంది మీలో చాలామంది యువతి యువకులు ఏదో ఉద్యోగాలకు వెళ్ళి ఉద్యోగాలు రాక లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసి విజయవంతం కాకుండా చాలా సఫర్ అవుతుంటారు అలా కాకుండా మీరు జాబ్స్ ఇచ్చే స్టేజ్కి కూడా మీరు ఆలోచన చేయొచ్చు ఈ ఇద్దరు యువకుల్లో వచ్చిన ఆలోచన వల్ల జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్ రోల్ వరకు వీళ్ళు రావడం జరిగింది దాదాపు ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేసి ఆడుతూ పాడుతూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ కేఫ్ నడిపిస్తూ దాదాపు 7-8-10 మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు నిజంగా వీరు ఎంతోమందికి ఆదర్శం ఖుషి మే చాయ్ దుఃఖ్ మే చాయ్ టెన్షన్ మే చాయ్ సుకున్ మే చాయ్ గుస్సే మే చాయ్ హసీ మే చాయ్ గర్మీ మే చాయ్ సర్దీ మే చాయ్ सोने से पहले चाय उठते ही चाय खाने के पहले चाय खाने के बाद चाय हैदराबादी वालों को सिर्फ चाय ही चाहिए जबरदस्त चाय चाहिए यही है हैदराबाद का चाय कल्चर बैंगन के बातों नको करे यार चाय पीएंगे चाय